హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి మా వంటగది అయితే కన్నా చూసారా మా వంటగది పరిస్థితి అయితే రెండు పెద్ద పెద్ద దవరాలు అయితే పెట్టినాను ఎందుకు ఏమి అనేది అయితే వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది బట్ అయితే మా కిచెన్ పరిస్థితి అయితే చూపిస్తున్నా ఎవరి ఇంట్లో అయినా సరే ఫస్ట్ మనం వంట చేసేటప్పుడు లేకపోతే బంధువులు వచ్చినప్పుడు ఏవైనా స్పెషల్ అకేషన్స్కు లేదంటే ఎక్కువ క్వాంటిటీలో మనం చేసేటప్పుడు మ్యాక్సిమం అందరి ఇల్లు ఇలానే ఉంటుంది బట్ అయితే ఇంకా నేనైతే చూపిస్తున్నాను అనమాట ఇలా ఉందనేసి అయితే ఇవంతా క్లీన్ చేయాలి ఫస్ట్ వంట చేయాలి ఇంక ఈరోజైతే నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నా అనమాట ఇదంతా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అంటే ఆల్రెడీ మసాలాలు అంతా పట్టించేసి వన్ అవర్ అలా పక్కన పెట్టేసా అనమాట ఉదయాన్నే ఇట్లా మసాలాలన్నీ పట్టించేసినామంటే మనం మధ్యాహ్నం బిర్యానీ చేసుకోవాలంటే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇదంతా మసాలా పట్టించేసి పెట్టేశాను అనమాట ఎందుకంటే ఇంత క్వాంటిటీలో చేస్తున్నా అంటే మా అమ్మ మా నాన్న వచ్చారు మా శివ కూడా క్యారీ పెట్టమన్నాడు ఈరోజు నేను ఇంటికి రాను క్యారీకి పట్టి పంపించు అని చెప్పినాడు సరే అనేసి ఎలా అయినా ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా ఇంతమందికి అనేసి నేనైతే ఇంకా చిన్న చిన్న పాత్రలు పెడితే సరిపోదు మనం బిర్యానీ దమ్ చేయాలన్నా కూడా కొంచెం వెడల్పుగా ఉండాలనేసి అయితే నేను ఇవాళ అయితే దమ్ బిర్యానీ చేయడానికైతే రెడీ అయిపోయి ఉదయాన్నే చికెన్ అయితే తెచ్చేసినాడనమాట బిర్యానీకి ముందే మసాలా కలిపి కలిపెట్టి పెట్టేసాము పెట్టేసి ఇంకా ఆమె కొంచెం ఉదయాన్నే టిఫిన్ అంతా తినేసాము ఇవాళైతే మా అమ్మ వాళ్ళు వచ్చినారు కాబట్టి ఇంకా నాకేం ఇంత అయినా కూడా నాకేం ఇబ్బంది లేదు మా చెల్లికి కూడా ఇబ్బంది లేదనమాట మా అమ్మ అయితే హ్యాపీగా అంతా క్లీన్ చేస్తుంది ఎవరికైనా అంతే కదా అమ్మ అంటే మొత్తం అమ్మనే చూసుకుంటుంది బట్ మనం ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తారు కాబట్టి నేనైతే వద్దంట బట్ మా అమ్మ అయితే నా దగ్గరికి వస్తే చాలా పనులు చేస్తుంది అప్పుడైతే పెళ్ళైన కొత్తలో నాకు సరిగా ఇల్లు నీట్గా పెట్టుకోవడము బట్టలు మరత పెట్టుకోవడం అవన్నీ రావు మా అమ్మ వచ్చి నాకు చేపించిపోతాం అని బాగా చాలా టైమ్స్ వచ్చి ఇంట్లో ఉండే బట్టలు అన్నీ ఉతికేసి ఏడివాడి ఎత్తిపెట్టి అన్నీ చేస్తాను బట్ కాలం మారే కొద్దీ మనం కూడా అన్నీ మార్చుకుంటూ ఉంటాం కదా మన ఏమంటే మన బిహేవియర్ మారిపోతుంది మన మాటలు చేష్టలు అన్నీ మారిపోతాయి అప్పుడున్న మెంటాలిటీ అయితే ఇప్పుడు ఉండదు మనం ఏమంటే పిల్లలు పెరిగే కొద్దీ పిల్లలు పుట్టినాక మనకే మనం ఆటోమేటిక్ అయితే అన్నీ నేర్చుకుంటామన్నమాట ఆ లోప అయితే చికెన్ అయితే బాగా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకొని దాన్ని అంతా పట్టేంతలాగా పెట్టుకుంటాను పక్కన కూడా నీళ్ళు పెట్టుకున్నాను కదా ఆ నీళ్ళల్లో రైస్ వేసేసి ఆ రైస్ బాగా ఒక నైంటీ పర్సెంట్ ఉడికింటుంది అనేసి మనం అన్నం ఉంచుకుంటాం కదా అట్ట టైంలో తీసేస్తాం అనమాట తీసేసి ఇలా చికెన్ అంతా మ్యాగ్నేట్ అయ్యి దాన్ని మగ్గిపోయి బాగా మెత్తగా ముక్క ఉడికిన తర్వాత ఇలా ఉడికిన అన్నాన్ని పైన లేయర్ లేయర్లుగా కట్ చే వేసేసుకుంటాం అనమాట కొంచెం రైస్ తీసుకొని వేసుకున్న తర్వాత కొన్ని కలర్స్ అయితే యాడ్ చేస్తాను కలర్స్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే కలర్స్ యాడ్ చేసినామంటే కొంచెం కలర్ఫుల్గా అయితే బిర్యానీ అయితే బాగుంటుందనమాట తినేదానికి పిల్లలు చూసేదానికి కూడా అలా అయితే వేస్తున్నాను ఫుడ్ అంత మంచిది అది ఫుడ్ కలర్ అనేది అంత మంచిది కాదు బట్ నచ్చితే ట్రై చేసుకోవచ్చు లేదంటే లేదు చూస్తేనే అట్రాక్ట్ అయ్యేలాగా ఉంటుంది అనమాట ఇలా లేయర్స్ లేయర్స్గా కలర్స్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే వేయించి పెట్టుకున్నాను అనమాట అవి అయితే అవి కూడా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకుంటాను ఇట్లా లేయర్ లేయర్గా ఫస్ట్ అన్నాన్ని వేసి మళ్ళీ దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసి కొంచెం పైన కూడా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బిర్యానీకి ఈ బిర్యానీకి అయితే శివ ఫుల్ ఫేవర్ అనమాట ఎప్పుడైనా సరే మన సండే వచ్చినా ఏమైనా చికెన్ తెస్తే బిర్యానీ చేసి అంటాడు ఈ బిర్యానీ నాకు బాగా కుదిరింది పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ బిర్యానీ ప్రాసెస్ అయితే మొత్తం అయితే ఫైనల్గా అయిపోయింది అనమాట ఇంకా నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ఉంచుంటాం కదా నీళ్ళు ఆ వేడి నీళ్ళే దీని మీద పెట్టేసినామంటే బిర్యానీ అయితే ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టేసి పైన ఒక సెరివేతో నీళ్ళతో పెట్టినామంటే పక్కాగా దమ్ అయిపోతుంది అనమాట సూపర్ ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు దమ్ చేసేసినామంటే బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది దాని తర్వాత పక్కకు తీసుకొని కొంచెం దాన్ని అట్లా వదిలేలా దాని తర్వాత తీసుకొని తిన్నామంటే చాలా బాగుంటది ఇంకా పక్కన చికెన్ కర్రీ కూడా చేశాను ఇక్కడ పెరుగు చట్నీ చేస్తాను అనమాట ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేసి ఇక్కడ ఇంకా చేసడం అయితే అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ కూర్చొని అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ హ్యాపీగా అయితే చాలా డేస్ అవుతుంది నేను మా నాన్న వచ్చాడు ఒక టూ టైమ్స్ అమ్మ అయితే రాలేదన్నమాట వాళ్ళతో కూర్చొని అలా అన్నమాట తినేసిన వెంటనే మా ఇంటి దగ్గరికి కొన్ని మసాలా దినుసులు అయితే వచ్చినాయి అనమాట అంటే ప్యాక్ ఈచ్ వన్ టెన్ రూపీస్ అని వచ్చినాయి మా పక్కింటికి వెలిసిందే రా తీసుకుందో అని పోయినా అన్నీ చూసినా చూసి కలవెంటన్నీ చూసినా వాళ్ళు ఏమంటారు అంటే వీడియో తీస్తాను అంటే నన్నెందుకు తీస్తాను నన్నెందుకు తీస్తాను అంటారు ఏంది సేమ్ కాదులే అని చెప్పినట్టు చెప్పేస్తాను అనమాట ఇంకా ఇంటి దగ్గరనే కాబట్టి ఇంకా మా అమ్మతో మాటలు పెట్టుకుంటా అలానే ఉండ ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు మా అమ్మ అయితే స్నానం చేయమనేది కాకపోతే మా అమ్మలను చూసుకుంటా మా అమ్మలు కొండు పెట్టి అదే హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు అమ్మ నాన్న విలువ తెలియదు కొంచెం పెద్ద మనం అమ్మ నాన్న అయినప్పుడు మనకు ఆ విలువలు అయితే ఎవరికైనా ఆటోమేటిక్గా తెలుస్తాయి చిన్నప్పుడు అమ్మ నాన్నైతే అసలు ఏమనుకునేదాన్ని అయితే ఏమి మా అమ్మ మన ఉంటారులే అనుకుని అంత నెగ్లెన్స్గా ఉండేదాన్ని అనమాట బట్ కొంచెం పెళ్ళి అయ్యి నాకు పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ మా నాన్న అంటే నాకు ఇంకా ఇష్టం పెరిగిపోయింది మా నాన్న అంటే నాకు చాలా బాగా ఇష్టం నన్ను బాగా చూసుకున్నాడు మా నాన్న బట్ ఇంకా నాకు కొంచెం పెద్ద అయినాక మా అమ్మ కూడా మంచి మా అమ్మ కూడా అని మా అమ్మను అంత పెద్దగా చూసుకునేదాన్ని కాదనమాట మా నాన్న బాగా ఇష్టంగా ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత మా అమ్మ కూడా అనిపించింది మా అమ్మ ఎంత కష్టపడింది అనేసి ఎప్పుడు కూడా మా అమ్మ నన్ను ఒక్క మాట అనేది కాదు మా నాన్న కూడా అట్లే చూసుకున్నవాడు మా అమ్మ ఏమన్నా కూడా మా నాన్న అసలు నన్ను అనిచ్చేవాడు కాదనమాట నన్ను అంత బాగా చూసుకున్నాడు మేము ముగ్గురు మాడి పిల్లలమైనా సరే మా నాన్న అందరికంటే నన్ను బాగా చూసుకున్నాడు బాగా చదువుకో అని చెప్పినాడు నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని మా నాన్న ఎప్పుడు హ్యాపీగా చెప్పేవాడు నాకు బట్ మనకు ఇప్పుడు తెలియదు చిన్నప్పుడు ఎవరైనా మన తల్లిదండ్రులు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అయితే మనకు తెలియదు అనమాట బట్ మనం కూడా తల్లిదండ్రులమైనప్పుడు అయినప్పుడు పెద్ద అయినప్పుడు మనకు బిడ్డలు పుట్టినప్పుడు అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఇక్కడ మా అమ్మ చూడండి ఎండకు ఎండకు వచ్చాడు చెమటలు కారిపోతున్నాయి మా పక్కింటాయి వాళ్ళు వీళ్ళు అందరం తీసుకున్నాను అనమాట నేనైతే కొన్ని తీసుకున్నాను కొన్ని బిర్యానీకి అవి హెయిర్కి కూడా ఏంటో ఉన్నాయని చెప్తే ఇక్కడ వానక్ నేను హాస్పిటల్లో పనిచేస్తాను అక్క నా ఫ్రెండ్ అనమాట అంటే ఫ్రెండ్కి ఏజ్కి సంబంధం లేదు బట్ కాకపోతే మేము అట్లా హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి రిలేషన్ అనేది బాగా స్ట్రాంగ్ అయింది ఇప్పటి నుంచే కాదు చాలా ఏండ్ల నుంచే బాగా ఫ్రెండ్స్ లాగే ఉన్నాము అక్క కూడా వచ్చిందనమాట అక్క కూడా బిర్యానీ అందరం తినేసి అట్లా చిన్నగా ఇంటి దగ్గరికి వస్తే కావాల్సినట్టయితే తీసుకుంటా ఉన్నాం మా అమ్మ అయితే నాకు పేలు చూడమని చెప్పింది మా అమ్మకు పాపము హెల్త్ బాగలేదు మా అమ్మకు చేతుల నొప్పులు నడుము నొప్పులు అయితే వచ్చినాయి మా అమ్మ ఇలా సరిగా దూకోవడం కూడా దూకోలేకుందంట నాకు చెప్తా ఉంటే ఏడుగు వచ్చేసింది మా అమ్మ అలా చెప్తా ఉంటే ఇంకా సరే అని చెప్పి చిన్నప్పుడు మనకు అన్ని అమ్మా నాన్న చేస్తారు ఇంకా వాళ్ళు కొంచెం ఏజ్ తగ్గే కొద్దీ మనమే చూసుకోవాలనిపించింది బట్ ఏమంటే మా చెల్లెలు మా ఊర్లో ఉంటుంది మా తమ్ముడు చిన్నోడు ఇప్పుడు ప్రజెంట్ మా చెల్లి నా దగ్గర ఉంది కాబట్టి మా అమ్మ పనులు మా అమ్మే చేసుకోవాలి ఏమని చెప్పిందంటే హెయిర్స్ కూడా కట్ చేసిందంట మా అమ్మ జడ వేసుకోలేక అట్లా కొన్ని ఇంట్రుకలు ఉంటే ఇట్లా కుప్పు కట్టుకోవచ్చు అని చెప్పింది నాకైతే అలా చెప్పినప్పుడైతే నాకు చాలా బాధ వేసింది బట్ అయితే కన్నా నాకైతే ఈ పిలు ఈర్చడం అనేది బాగా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఏడుస్తానే మా పెద్దమ్మను మా పెద్దనాయన్ను మా చిన్నయన్ను అందరినీ పిలిచి పిలిచి ఈడిచేది నేర్చుకోవడానికని మా పెద్దమ్మ అయితే ఎప్పుడు సూదురావు మా సూదురవు మా అంటుంది అవైతే నాకు అనమాట మా అమ్మకు చూస్తా అంటే ఊరు వెళ్ళినా కూడా అంతే నేను ఇంటి దగ్గర మా తమ్ముడికి మా చెల్లెలకు మా చెల్లెల పిల్లలకు మా నాన్నకు మా తమ్ముడికి అందరికీ ఈ పేరు అనమాట అదొక ఇష్టం నాకు అందరికి అలా చూడడం చేయడం అనేది అయితే బట్ మా అమ్మ పరిస్థితికి వచ్చేలా మా అమ్మ పరిస్థితికి కల్లా నాకైతే చాలా బాధేసింది అబ్బా అంతేనేమో తల్లిదండ్రులు కొంచెం వయసు ఉండగా మనకు అన్నీ చేసి పెడతారు వాళ్ళకి వయసు తగ్గుతానే మనమే చూసుకోవాలనిపించింది ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కను మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తల్లిదండ్రులను కూడా మీరు కూడా హ్యాపీగా చూసుకోండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి